ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయలకు సంబంధించి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది అన్నమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ, నీలాకటి వాళ్ళని తొక్కుకుంటా తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెట్టే కూర్చున్నాం. పదేళ్ల వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో, నువ్వు కాదు, నిన్ను అయ్యా కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించిన వాడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ప్రజా పాలన అందిస్తాం, ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం. అయితే మనకు కంప్లీట్గా 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ సంబంధించి మనకైతే సీఎంతో కంప్లీట్గా సీఎం రేవంత్ రెడ్డి అయితే కంప్లీట్గా ఒక ప్రకటన చేయడం జరిగింది అనమాట. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం సంబంధించి మనకు పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారన్నమాట. ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనకు ఎన్నికల కోడ్ ఉన్నందున రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు. ఇక వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పారు. నారాయణపేట మనకు కంప్లీట్గా జనజాతర సభలో రేవంత్ అయితే ఈ ప్రకటనలు చేశారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే కంప్లీట్గా సో మనకు 15 ఆగస్టు నాటికి సో కంప్లీట్గా ప్రతి రైతుకు సంబంధించి మనకు సో 2 లక్షల రుణమాఫీ కంప్లీట్గా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగిందన్నమాట. సో ఎవరైతే సో లోన్స్ తీసుకున్న వారికైతే మంచి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకు ఒకేసారి ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి, అలాగే మనకు కంప్లీట్గా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సో కంప్లీట్గా రుణమాఫీ చేయలేమని చెప్పారు. సో మనం వెయిట్ చేయాలన్నమాట. అయితే చూడాలి సో ఎంతవరకు ఈ మాట నిలబెట్టుకుంటారనే దాని గురించి. సో 15 నాటి మనకు టైం ఇచ్చారు కాబట్టి కంప్లీట్గా మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఇంకా మనకు 4 మంత్స్ ఉంది కాబట్టి సో అప్పటివరకు చూడాలి మరి ప్రభుత్వం అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి ఇదే మాట మీద ఉంటుందా లేదా అనే దాని గురించి. సో ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. జై హింద్.